పవన్ కళ్యాణ్ గారికి సిగ్గు ఉండాలి, మీకు సిగ్గు ఉండాలి. 2019లో మీరు మీ కొడుకు దొంగలని చెప్పని అతను అన్నాడు. అతను ఒక బుద్ధి లేని జీవని, అతనికి రాజకీయాలు తెలివని, అసలు ఏమీ చేత కాదని చెప్పి మీరు మాట్లాడారు. మీరిద్దరూ కలిసి ఇప్పుడు మేమిద్దరం మేమంతా కలిసిపోయాం, మాకు ఓటేసేయండి, మేము ముద్రిస్తామని చెప్పి మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. 14 నుంచి 19 దాకా ఈ రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచినటువంటి మీరు 600 హామీలు ఇచ్చి ఇట్లాంటి మేనిఫెస్టోలో వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ ఇస్తా అన్నారు, 5000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి అన్నావు, డ్వాక్రా మాఫియా అన్నావు, బెల్ట్ షాపులు రద్దు అన్నావు, సెల్ ఫోన్లు ఇస్తా అన్నావు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, ఏమైనాయి ఈ మేనిఫెస్టోలన్నీ గాలికి వదిలేసి? కనీసం ఎక్కడ దొరకకుండా మేము ఎవడేంటో మామూలుగా చెత్త పాత కాగితాల పుస్తకాల్లో ఎక్కడో కొనుక్కొచ్చిని దాచుకుని మేము ఫోటోస్టాట్లు తీసుకుని ఉంచుకున్నాం, ఎందుకంటే మొత్తం లేకుండా చేసావు కదా. 14 మేనిఫెస్టోని ఎక్కడ కనపడకుండా చేసావు కదా. మరి ఇవన్నీ ఏమైనాయి? ఎన్టీఆర్ సుజల పథకం కింద ప్రతి గ్రామానికి పట్టణానికి మంచినీటి సరఫరా, ప్రతి వీధికి ఉచిత కుళాయి, ఇంటింటికి 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాను. పోనీ ఇక్కడ కూర్చున్న పాత్రికేయులు ఎవరింటికన్నా 20 లీటర్ల క్యాను 2 రూపాయలకి ఇంటింటికి చంద్రబాబు నాయుడు పంపించాడా? గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ పేదలందరికీ 150,000తో ఉచిత గృహం, ప్రతి గ్రామానికి తార్ రోడ్డు, ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు, ప్రతి ఇంటికి బరుగుదొడ్డి, 3 సెంట్ల స్థలం ప్రతి ఒక్కరు, ప్రతి ఇల్లు లేని పేదవాడికి 3 సెంట్ల స్థలం. మేనిఫెస్టోలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్తాడు, కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్ అంట. 14 మేనిఫెస్టో ఇది. అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వం బాధ్యత కాదు విద్య అనేది, అది ప్రైవేటు సంస్థలు చూడాలని చెప్పి మాట్లాడతారు. అధికారం లేనప్పుడు అరచేతిలో వైకుంఠం చెప్పి ప్రజల్ని మోసం చేసేటువంటి, ఏమార్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రా కదలిరా, ఎవరు ఎందుకు రావాలి, ఎందుకు కదలాలి, ఎవరి కోసం కదలాలి, మీరేం మేళ్లు చేశారని, వాళ్ళ జీవితాల్లో ఏం ముద్రించారని చెప్పని కదలాలి, రావాలి అనేది సమాధానం చెప్పని వారిని డిమాండ్ చేస్తున్నాం. ఎవరు కాపు పెద్దలు? ఎవరు ఎవరా పెద్దలు? ఏం రెచ్చగొట్టాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఏ కాపు పెద్దల్ని రెచ్చగొట్టాం? వారు ఏం మాట్లాడారు? కొన్ని మీరన్నా చెప్పండి, పవన్ కళ్యాణ్ అని చెప్పాలి కదా. ఏంటిది అది? మాకు అర్థం కాల. ఎవరా కాపు పెద్దలు? మేము కాపులమే. నేను 3 సార్లు ఎమ్మెల్యే చేశాను, మంత్రిని కూడా చేశాను, నన్ను ఎవరో రెచ్చగొట్టలా. ఎవరు కాదు, మీరన్నా చెప్పండి, ఎవరా కాపు పెద్దలు? ఏమి రెచ్చగొట్టారు? తునిలో కాపు మీటింగ్ పెట్టినట్టు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన తునిలో కాపు మీటింగ్ పెట్టిన ఆయన ఏమని కాపు మీటింగ్ పెట్టాడు? 2014లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి కాపుల్ని బిజీ చేస్తామని చెప్పని మీరు ఓటేయమని చెప్పి మాట్లాడారు. ఓటేస్తే నేను ప్రశ్నిస్తాను, మీరు ఓటేయండి అని చెప్పిన పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు. కాబట్టి ఇద్దరూ కలిసి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి మాకు కాపులకి హామీ ఇచ్చారు, మమ్మల్ని బీసీ చేస్తామని చెప్పారు. మా ఓట్లన్నీ మీకు వేసాం, మీకు అధికారాన్ని ఇచ్చాం, మమ్మల్ని బీసీని చేయడం మర్చిపోయారని చెప్పని సులాన్ని పెట్టి నిద్రపోతున్నటువంటి ఏనుగు లాంటి చంద్రబాబు నాయుడు గారిని, కుంభకర్ణ నిద్రపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ని అంకుశంతో పొడవటానికి తుని మీటింగ్ని ఒక ఆయుధంగా ఆయన ఎంచుకు ఇప్పుడు మీరు ఇంకో ఆయన పేరు చెప్తున్నారు, హరిరామ జోగి అని. నిన్న అక్కడ తున్ని అన్నారు, ఇప్పుడు హరిరామ జోగి అన్నారు. హరిరామ జోగి గారి గురించి మాకేం అవసరం? ఆయన రోజు మమ్మల్ని తిడతంటే. హరిరామ జోగి గారు మిమ్మల్ని ముఖ్యమంత్రి అవ్వాలని మీరు ఆయన ఫోన్లో మాట్లాడారు, వీడియో కాల్లో మాట్లాడారు. మీరు మీకోసం ఆయన మిమ్మల్ని ముఖ్యమంత్రి అవ్వాలని నిరార్థ చేస్తాడంటే ఆయన మీరు ఆయన కలిసి అది నిజమా డ్రామానా ప్రేమ ఒలకు పోసుకున్నారా ఏం చేశారో మీరు తీశారు.
మాకు టీవీలో చూపించారు, వీడియో కాల్లో మేమిద్దరం మాట్లాడుకుంటాం. ఆయన నీ దిగజారుడితనాన్ని, కాపుల్ని పోకుగా చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టేటువంటి విధానాన్ని ఆయన ప్రశ్నిస్తే దానికి వైసీపీకి ఏం సంబంధం? ఇరవై సీట్లు తీసుకున్నా మీకు నామోషి కాదు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు అసలే ఆడేవాడు ఈడేవాడు, మా నాన్న నాయకుడు, ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఉప ముఖ్యమంత్రి అవుతాడా అంటే చిచ్చిచ చంద్రబాబు నాయుడు మా పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది, పవన్ కళ్యాణ్కి ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా అని చెప్పి మాట్లాడాడు. దానికి మీరు సిగ్గుపడకపోయి, మీకు సిగ్గు లేకపోతే మేమేం చేస్తాం? మీకు ఆత్మాభిమానం ఆత్మగౌరవం లేకపోతే దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం బాధ్యత? మిమ్మల్ని అమర్యాద చేసి లేకపోతే కాపు కులాన్ని మీరు కాపులు మేము కాపుల తరపున రిప్రజెంటేషన్ మీరు మాట్లాడుతున్నారు కదా, కొత్తగా కాపు కులాన్ని తీసుకున్నారు కదా మీరు, అంతకితం నాకు కులం లేదని చెప్పి మాట్లాడారు. ఇప్పుడేమో నేను కాపులని మాట్లాడుతున్నారు కదా, మనం ఒకటి అంటున్నారు కదా. కాబట్టి మీరు చెప్పాలి, మిమ్మల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఏమయ్యా మన కులం మన కులం, మనకు మన కులానికి ముఖ్యమంత్రి కమ్మోళ్ళు ముఖ్యమంత్రి అయిపోయారు, రెడ్లు ముఖ్యమంత్రి అయిపోయారు, మన కులానికి ముఖ్యమంత్రి వద్దా అని చెప్పని మీరేం మాట్లాడారు కదా. ఇవాళ ఏంటి మళ్ళీ మన కాపులందరినీ కూడా ఓటేయమంటున్నారు, కమ్మోళ్ళు ముఖ్యమంత్రి అని, కనీసం కాపులకు నీకు ఉప ముఖ్యమంత్రి అంటే కూడా కనీసం అది కూడా కుదరదని చెప్తుంటే నువ్వేం మాట్లాడవేంటని చెప్పని వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తుంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం బాధ్యత? చంద్రబాబు నాయుడు కోసం చంద్రబాబు నాయుడు చేసే పనులకి వాళ్ళ కేడర్ తలకాయలు పట్టుకునే పరిస్థితి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒకటే, జగన్ జగన్ నాయకత్వాన్ని నమ్మి వచ్చినాడు. జగన్ ఏం చేసినా మాకు ఇష్టమే అని చెప్పేవాళ్ళే తప్పితే, ఎవరైనా అధికారం కోసమో అవసరాల కోసమో పదవుల కోసమో ఎక్కడైనా అవమానాలు జరిగితే ఇక్కడ ఏదైనా ఆనందం పొందుదామని చెప్పిన వచ్చిన వాళ్ళు తప్పితే, జగన్ని నమ్మి వచ్చినటువంటి వాళ్ళు ఈ పార్టీలో 80% పైబడి ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా మేము జగన్తోనే ఉంటాం, జగన్ ఏం చేసినా జగన్ కోసమే చేస్తామని మాట్లాడతారు తప్పితే, ఎక్కడన్నా ఒక 10% 20% అధికారం కోసం వచ్చిన వాళ్ళు అవసరాల కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళెవరైనా మాట్లాడితే మాట్లాడాలి, వాళ్ళెవరైనా వెళ్తే వెళ్ళాలి తప్పితే 100% జగన్ ఏం చేసినా కూడా ఈ రాష్ట్ర మేలు కోసం చేస్తాడు, పార్టీ మేలు కోసం చేస్తాడని నమ్మేటువంటి వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలు. అంటే దాని అర్థం ఏంటి? ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడాడు అని, ఎవడిని రానివ్వనని చెప్పాడు, వేరే పార్టీలో ఉన్న ఎవడిని కూడా ఒక్కడిని నా పార్టీలోకి రానివ్వను, అందరినీ కొత్త తరాన్ని తీసుకొస్తాను, కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తాను ఈ రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడాడు. మరి తలుపులు తీసి ఉంటావేంటి? అంటే ఎవడో లేక పోటీ చేయటా, కనీసం చంద్రబాబు ఇచ్చేటువంటి ఆ 20 సీట్లలో పోటీ చేయటానికి అభ్యర్థులు కూడా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి మేము బాబు నీ సీట్ ఇవ్వలేమరా బాబు ఆగమంటే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటాక రెండు తలుపులది మళ్ళీ వీళ్ళు రారేమో అని చెప్పని అంతకితం అన్న మాటలు ఉన్నాయి కదా, నేను ఎవరిని చేర్చుకోను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అసలు చేర్చుకోను అన్నాడు కదా, మళ్ళీ ఎవరు రాకుండా పోతే కనీసం సీట్లు ఇవ్వటా చంద్రబాబు ఇచ్చిన సీట్లు నుంచోబెడతా కూడా క్యాండిడేట్లు కూడా ఉండరని చెప్పని తలుపులు తీసుకున్నాయి రెండు రెండు అని పిలుస్తున్నాడు. ఏమైంది నీ నియమావళి, నీ పెద్ద పెద్ద మాటలు ఏమైనాయి పవన్ కళ్యాణ్ గారు? ఈ చెత్త సరుకు ఈ చెడిపోయిన సరుకు నాకు అక్కర్లేదు, నేను కొత్త తరాన్ని తయారు చేస్తాను, నికార్సైన ప్రజాసేవకులను తయారు చేస్తాను, నేను వేరే పార్టీ ఉండి ఏమన్నా చేర్చుకోనని చెప్పి మాట్లాడావు కదా, మరి వాళ్ళ తలుపులు తీయటం ఏంటి? వాళ్ళ తలుపులు ఉంటే కదా తీటాకి, జనసేన పార్టీకి తలుపులు కిటికీలు ఉంటే కదా తీటాకి, ఎవడు ఇష్టం వచ్చినా ఆడు రావచ్చు, ఎవడు ఇష్టం వచ్చినా ఆడు పోవచ్చు, అక్కడేం బాధ్యతగా అడిగేవాడు ఉండదు, పార్టీ ఉండదు, పవన్ కళ్యాణ్ అంతే. ఎందుకంటే మొత్తం ఏకైక నిర్ణయం పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేయాలి, ఎవరైనా ఇష్టం ఉంటే ఉండమంటున్నాడు, పొమ్మంటే పొమ్మని ఆయనే చెప్పాడు కదా. ఇప్పుడు కొత్తగా తలుపులు తీయటం ఎందుకు, తలుపులు ఉంటే కదా తీటాకి.